అధ్యక్ష గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు, వారు ఉపన్యాస ధోరణి వింటూ ఉంటే అధ్యక్ష, వారు నిజానికి గౌరవ ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా, సిఎల్పి నాయకుడిగా, వారంటే మా అందరికీ కూడా గౌరవం అధ్యక్ష. కానీ వారు మాట్లాడుతున్న మాటల ధోరణి, ఉపన్యాస ధోరణి అంటే ఒకటి విడ్డూరంగా అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 2014లో. అందులో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది 2014 జూన్2 నాడు. అంతకుముందు 65 ఏళ్ల పాటు అధ్యక్ష, ఒకటి కాదు రెండు కాదు, 65 ఏళ్లలో 50 ఏళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఏలింది తమరు, తమరి పార్టీ. కానీ వారు మాట్లాడుతున్న ధోరణి చూస్తూ ఉంటే నిన్ననే ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు, గతంలో వారికి అసలు అవకాశమే దక్కనట్టు, వారి ప్రభుత్వాలకు కానీ వారి పార్టీకి కానీ కనీసం ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని ప్రస్తావించి మర్యాదపూర్వకంగా అభినందించాలనేది కూడా లేకుండా కేవలం విమర్శ కోసమే విమర్శ అన్నట్టు ఎంత ఎంత డొల్లగా ఉందంటే వారి ఉపన్యాస ధోరణి. మన్నించాలి ఈ మాట అంటున్నందుకు. ఎందుకంటే మీకు తెలుసు, మన ఊరు మన బడి అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలుసు, 7,300 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టిందని మీకు తెలుసు. వారేమంటున్నారు, అందులో స్టేట్ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ నుండి ఎందుకు ఇవ్వలేదు? అధ్యక్ష, ఈరోజు ఏసీడిపి అయినా, జెడ్పీ నిధులైనా, ఎంపీపీ నిధులైనా, ఈజీఎస్ నిధులైనా, ఏదైనా ప్రజాధనమే, ప్రజల సొమ్మకి అల్టిమేట్గా అందరం ధర్మకర్తలం అధ్యక్ష. ఇది ఏది కూడా ఆకాశం నుంచి వచ్చే డబ్బు ఎవరికీ లేదు, ప్రత్యేకించి ఎవరు కూడా తమ తమ ఆస్తులం ఏమి తేవడం లేదు ఇక్కడికి. ప్రజల సొమ్ముకు ధర్మకర్తలుగా ప్రభుత్వాలు ఎక్కడ ఏ రూపంలో ప్రాధాన్య క్రమంలో ఖర్చు పెట్టాలని నిర్దేశిస్తాయి. దానికి అభినందిస్తారనుకుంటే అభినందన లేదు. రెండవది అధ్యక్ష, వారు అన్నారు రెసిడెన్షియల్ పాఠశాలలు, రాష్ట్రం ఎంతైతే వేగంగా పెరుగుతుందో లేదా రాష్ట్ర సంపద ఎంతైతే వేగంగా పెరుగుతుందో దానికి అనుకున్న స్థాయిలో ప్రపోర్షనేట్గా లేదు. అధ్యక్ష, 65 ఏళ్లలో వారు పెట్టిన మొత్తం రెసిడెన్షియల్ స్కూళ్ళు 100-150 దాటలేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 975 రెసిడెన్షియల్ పాఠశాలలు పెడితే దాని గురించి ఒక్క మాట చెప్పరా అధ్యక్ష? ఇంత అన్యాయమా? 10 రెట్లు పెంచి రెసిడెన్షియల్ పాఠశాలలు, 100 పై చురుకున్న వాటిని 1000 దాకా తీసుకొని పోతే ఒక్క మాట లేదు. ఒక్కొక్క విద్యార్థి మీద అధ్యక్ష రెసిడెన్షియల్ పాఠశాలలు వారు చాలా సులువుగా చెప్తున్నారు, 4-5 లక్షల మంది చదువుతున్నారు అందులో అని చెప్తున్నారు. ఒక్కొక్క విద్యార్థి మీద 120,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతున్న మాట వాస్తవం కాదా? ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, బలహీన వర్గాల పిల్లలు చక్కగా చదువుకొని నీట్లో ర్యాంకులు తెచ్చుకుంటుంటే, ఇంజనీరింగ్లో ర్యాంకులు తెచ్చుకుంటుంటే ప్రతిపక్ష నాయకులకు కనబడడం లేదా అధ్యక్ష? పైపెచ్చు ఇంకో మాట అధ్యక్ష, తమాషా అయిన మాట వారు చెప్తున్న దానిలో, అందుకే ఉపన్యాస ధోరణి గురించి అంటా ఉన్నా. అధ్యక్ష, వారికి విమర్శించడానికి పాపం స్కోప్ లేదు కాబట్టి విమర్శ కోసం విమర్శ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి చెప్పాలా? నోటిఫికేషన్లు, రిక్రూట్మెంట్ అన్నారు నిన్నగాక మొన్న కదా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇక్కడ నిలబడి 80,000 ఉద్యోగాలు, అందులో టీచర్ల పదోన్నతులు, టీచర్ రిక్రూట్మెంట్ కూడా చేస్తామని చెప్పిన తర్వాత, 2 రోజుల ముందే చెప్పిన తర్వాత మళ్ళీ ఈరోజు వారు లేచి ప్రపోర్షనేట్గా రిక్రూట్మెంట్ లేదు, ఇంకోటి లేదు. అధ్యక్ష, నిన్నగాక మొన్న ప్రకటన వస్తే ఈరోజుకి అయిపోద్దా అధ్యక్ష రిక్రూట్మెంట్? అది వారికి తెలియదా? వారి నాయకులేమో బయట నమ్మమంటారు, కానీ వారైనా కనీసం ఇక్కడ శాసనసభలో విన్నారు, ప్రకటన మొత్తం విన్నారు. దయచేసి భట్టి గారు ఒక విజ్ఞప్తి ఏమంటే, జరిగిన మంచిని మంచిగా స్వీకరించండి, మంచిగా చెప్ప, ఒక మంచి మాట చెప్పండి, దానివల్ల మీకేం తగ్గదు, మీ పొజిషన్ తగ్గదు, మీ గౌరవం తగ్గదు, బయట పైపెచ్చు మీ గౌరవం పెరుగుతుంది. జరగకపోతే ఏమైనా తప్పు చేస్తే తప్పకుండా ఎండగట్టండి, తూర్పారబట్టండి, అభ్యంతరం లేదు, కానీ జరిగింది ఒప్పుకోండి. నేను ఒక విజ్ఞప్తి మాత్రం వారికి నేను తమరి ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. Subscribe us and press the bell icon for more interesting updates.